Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, AP lo Balala Samrakshana Vibhagam Mariyu Pratyeka Dattata Samstha nunchi vidudala chesina kotta notification kosam ee video lo cheppadam jarugutundi. Video ni chusi arhata unte apply cheskondi. Prati jillalo release chese notifications ni check cheyalante description lo link ichchanu. Akkada click chesi mee jilla website ni open chesi arhata gala udyogalu emaina unte apply cheskondi. फ्रेंड्स ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇండియాలో ఉండే టాప్ సంస్థల్లో ఉద్యోగం పొందే ఒక రిక్రూట్మెంట్ కోసం అయితే ముందుగా చెప్తాను. దీనికోసం ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీకు నచ్చిన రోజు మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఒక పరీక్ష రాస్తే సరిపోతుంది. ఈ పరీక్షను రీ లెవెల్ బై అనకాడమీ చేపడుతుంది. వీళ్ళు కండక్ట్ చేసే పరీక్షలో మీకు 700 ప్లస్ స్కోర్ వచ్చినట్లయితే టాప్ సంస్థలో ఉద్యోగం రావడం మాత్రమే కాకుండా మంచి మంచి ప్రైజెస్ అయితే పంపిస్తారు. ఐఫోన్, మ్యాక్బుక్, ఐవాచ్ ఇలాంటి ప్రైజెస్ అయితే పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం వేదాంతు అనే సంస్థలో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే స్లాట్ బుక్ చేయండి. ఆ తర్వాత మీకు నచ్చిన రోజు ఇంటి దగ్గర కూర్చొని పరీక్ష రాసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ సంస్థలో అకాడమిక్ కౌన్సిలర్ అనే వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయినట్లయితే 3.5 నుంచి 6 లక్షలు పెర్ యానం శాలరీ అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ ఫర్ టెస్ట్ అనే దానిపై క్లిక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో మీరు. అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చాలా టెస్ట్లు అయితే కనిపిస్తాయి. మీకు నచ్చిన టెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ ఉంది, బిజినెస్ అనలిటిక్స్ టెస్ట్ ఉంది, అదేవిధంగా మిగతా టెస్ట్లు కూడా ఉన్నాయి. బుక్ యువర్ ఫ్రీ స్లాట్ పై క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే వెబ్సైట్లో మీకు సిలబస్ ఉంటుంది, అదేవిధంగా గైడ్ లైన్స్ ఉంటాయి, మార్క్ టెస్ట్లు కూడా ఉంటాయి. వీటిని ప్రాక్టీస్ చేసే మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష రాసుకునే ఛాన్స్ అయితే ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. మరో కంపెనీ చూస్తే టైడ్ అనే సంస్థలో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ సంస్థలో ఉద్యోగాలకు కూడా మీరు ఈ టెస్ట్ ఒక్కటి రాస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఈ సంస్థలో బిఐ అనలిస్ట్ అనే పోస్టులు ఉన్నాయి, జావా డెవలపర్ పోస్టులు ఉన్నాయి, మార్కెటింగ్ డేటా అనలిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. సెలెక్ట్ అయితే జాబ్ను బట్టి 12 నుంచి 27 లక్షలు పెర్ యానం శాలరీ అయితే పొందడానికి మీకు ఛాన్స్ అయితే ఉంది. దీన్ని కూడా మీరు రిజిస్టర్ ఫర్ టెస్ట్ పై క్లిక్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. పరీక్ష రాసి ఈ ఉద్యోగాలకి ఎంపిక కావచ్చు. ఫ్రెండ్స్, రీ లెవెల్ వారికి రీ లెవెల్ అచీవర్స్ అనే పేరుతో ఒక ట్విట్టర్ పేజ్ కూడా ఉంది. ఇందులో లేటెస్ట్గా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ సంస్థలో ఉద్యోగాలు వచ్చాయనే డీటెయిల్స్ అయితే మనకి చూపించడం జరుగుతుంది. మీరు కూడా ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే మీ ఫోటో కూడా ట్విట్టర్లో పెట్టి మీకు ఉద్యోగం ఇవ్వడమే కాకుండా మీకు మంచి మంచి ప్రైజెస్ అయితే పంపిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా బాలల సంరక్షణ విభాగం మరియు ప్రత్యేక దత్తత సంస్థ విశాఖపట్నం నుంచి విడుదల కావడం జరిగింది. ఇది జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థకు చెందినటువంటి విభాగం. ప్రస్తుతం ఇక్కడ ఒక ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా బాలల సంరక్షణ విభాగం మరియు ప్రత్యేక దత్తత సంస్థ విశాఖపట్నం జిల్లాలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి వెబ్సైట్లో మీరు అప్లై చేయాలంటే మీరు ముందుగా విశాఖపట్నం.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మరో వెబ్సైట్లోకి మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అక్కడే మీకు నోటిఫికేషన్ కూడా లభిస్తుంది. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఓపెన్ చేయడానికి అవసరమైన లింక్ అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అందులో మేనేజర్ లేదా కోఆర్డినేటర్ అనే పోస్ట్ అయితే ఉంది. దీనికి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. కేవలం 1 ఖాళీ అయితే ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ ఎక్కడైతే ఉందంటే ఇక్కడ చూడొచ్చు ప్రత్యేక దత్తత సంస్థ మర్రిపాలెం విశాఖపట్నం అని ఇవ్వడం జరిగింది. అర్హత విషయానికి వచ్చినట్లయితే ఎంఏ సోషల్ వర్క్ లేదా ఎంఏ సైకాలజీ లేదా ఎంఎస్సి హోమ్ సైన్స్ సేల్ డిపార్ట్మెంట్కి సంబంధించి చేస్తే అప్లై చేయొచ్చు. వయస్సు 25 నుంచి 30 సంవత్సరాలు అయితే ఇచ్చారు. 17,500 రూపాయలు నెలకు జీతం అయితే ఉంటుంది. తర్వాత లీగల్ కమ్ ప్రొబిషన్ ఆఫీసర్ అనే పోస్ట్ ఒకటి ఉంది. స్త్రీ లేదా పురుష అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి జిల్లా పాలల సంరక్షణ విభాగం ఎంవిపి కాలనీ ఆఫీస్లో ఉంది.
పీజీ డిగ్రీ అనేది షుడ్ హ్యావ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా ఎల్ఎల్ఎం, అంటే పీజీ డిగ్రీతో పాటుగా ఎల్ఎల్ఎంలో డిగ్రీ చేసి ఉండాలి. దీనికి కూడా సేమ్ ఏజ్ ఇచ్చారు. 18,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. అకౌంటెంట్ పోస్ట్ అయితే ఉంది. దీనికి ఫిమేల్ ఆర్ మేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇది కూడా మనకి ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆఫీస్లో ఉన్నటువంటి ఖాళీ. ఈ ఉద్యోగానికి కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఫైనాన్స్లో బీకామ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. 14,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. సేమ్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. అవుట్ రీచ్ వర్కర్ అనే పోస్ట్ అయితే ఉంది. దీనికి మేల్ ఆర్ ఫిమేల్ అప్లై చేయొచ్చు. ఒక్క ఖాళీనే ఉంది. జిల్లా పాలల సంరక్షణ విభాగం ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి ఆఫీస్లో వేకెన్సీ అయితే ఉంది. షుడ్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ అని అడగడం జరిగింది. అది కూడా సోషల్ వర్క్ లేదా చైల్డ్ డెవలప్మెంట్లో అడిగారు. సేమ్ ఏజ్ అయితే ఇచ్చారు. 8,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సీరియల్ నెంబర్ 2 నుంచి 4 వరకు ఉన్నటువంటి పోస్టులకు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అక్కడ ఇచ్చినటువంటి ఏజ్తో పాటుగా ఎక్స్ట్రా ఏజ్ అన్నమాట. ఇక 1 నుంచి 4 అంటే అన్ని పోస్టులకి కూడా కనీసం 1 సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఎవరికైతే 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తారు. లేదన్నట్లయితే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్తో ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 17వ తేదీలో మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇదే నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు జాబ్ వస్తే చేయాల్సినటువంటి జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. మీలో ఎవరికైనా అర్హత ఉంది అనిపిస్తే మీరు అప్లై చేయొచ్చు. విశాఖపట్నం జిల్లా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.